అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 5 ఈరోజు దేవుని వాగ్దానము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండునట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125:2. ఒక పట్టణానికి కానీ ఒక దేశానికి కానీ పర్వతాలే సంరక్షణ. యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలే యెరూషలేముకు సంరక్షణ. అలాగే ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడే వారికి దేవుడు ఒక పర్వతములాగా చుట్టూ ఒక వలయముగా సంరక్షిస్తూ ఉంటాడు. ప్రభువును దాటుకుని నీకు నష్టము కలుగజేయడానికి, నిన్ను పాడు చేయడానికి ఏది నీ మీదకి రాదు. నిన్ను సంరక్షించే ప్రభువు ఎల్లప్పుడూ నిన్ను కాస్తూనే ఉంటాడు. ప్రియమైన మిత్రమా, నీవు ఎంతగా ఆధారపడతావో, ఎంతగా నీవు ఆయన ఆనుకుంటావో, అంతగా ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు. ఆయన తన ప్రజలను ఎన్నడూ ఎడబాయివాడు కాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆయనే మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.